వెల్కమ్ టు ఎన్ఆర్ఐ. టీడీపీ నేత బుద్ధ వెంకన్న, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేతలు ట్వీట్లతో రాజకీయ వేడి పుట్టుకొస్తోంది. కొంతకాలం నుంచి విజయసాయిరెడ్డి బాబును, లోకేష్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇక ఈ రోజు మళ్లీ టీడీపీ నేతలని టార్గెట్ చేస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడంతో బుద్ధ వాటికి కౌంటర్ ఇచ్చారు. రాజధాని ప్రాంతాన్ని వరద ముంచెత్తినప్పటి నుంచి చంద్రబాబు గారు దెయ్యం పట్టిన వాడిలా మారిపోయారంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. భూములపై వందల కోట్లు పెట్టుబడి పెట్టిన తన బినామీలు బంధువర్గం పరిస్థితి ఏమవుతుందనే భయంగా పట్టుకుందని, ప్రతిపక్ష నేత అయి ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారిలా తాటాకు చప్పుళ్లు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇంట్లో కట్టేసిన పెంపుడు కుక్కలన్నిటినీ గొలుసులు విప్పి వదిలేశారు తండ్రి కొడుకులు. అవి దారిన పోయే వాళ్ళందరి వెంట పడుతున్నాయి. ఈయన ఉస్కో అంటే మొరుగుటం ఒక్కటే తెలుసు వాటికి. మొరుగే కుక్కలను తరిమి కొట్టిన తర్వాత తమకు బడత పూజేనని మర్చిపోయినట్లున్నారు అంటూ విజయసాయిరెడ్డి ఘాటుగా ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ చేసిన కొద్ది నిమిషాలకే టీడీపీ నేత బుద్ధ వెంకన్న రంగంలోకి వచ్చారు. 420 తాతయ్య విజయసాయిరెడ్డి గారు, కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం మీకే చెల్లింది. అసలు టీడీపీలో అన్య మతస్థులను జొప్పించిందే మీ మహామేత. కావాలంటే వెళ్లి జీవోలు చూసుకో, ఇప్పుడొచ్చి పరమానందయ్య శిష్యుడిలా సొల్లు చెప్పకు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. దొంగలెక్కులు రాసేవాడికి ఏం తెలుస్తుంది కార్యకర్తలు నాయకుల విలువ? పార్టీకి ప్రాణమిచ్చే వారిని కుక్కలతో పోల్చి సంబరపడుతున్నావు. నీలాంటి అవినీతి పందులకు జైలు పూజ చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. త్వరలో నీకు చిప్పకుడు ఖాయం అంటూ ఘాటు కౌంటర్ ఇచ్చారు బుద్ధ వెంకన్న. ఇలా ఈ నేతలిద్దరూ ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ ఉండడంతో రాష్ట్ర రాజకీయాలలో హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చూశారు కదా ఈ నేతలు ఇద్దరు ట్వీట్స్ వార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్స్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.